చాలా సంతోషంగా ఉంది కదలక యూట్యూబ్ వారు కమ్యూనికేషన్ స్కిల్స్ ను చెప్పడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది వారు అడిగినందుకు ఈ స్కిల్స్ మీద ప్రత్యేకించి అంత శ్రద్ధ తీసుకున్నందుకు ఆ కదలక ఛానల్ వారిని నేను అభినందిస్తున్నా హృదయపూర్వకంగా ఇది ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి చెప్పడం అంటే అది ఎవరో వల్ల సాధ్యపడదు మరి ఎక్కువ టైం చెప్పాలి అంటే మరి చూసే ప్రేక్షకులు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తా ఉంటది ఎలా చెప్పాలి ఇంత పెద్ద సబ్జెక్ట్ ని 10 నిమిషాల్లోనో 15 నిమిషాల్లోనో చెప్పాలంటే ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న సినిమా పాట వినిపించింది అదేమంటే ఏ చదువు చదివి చాప పిల్ల ఏదగలిగింది కొమ్మ మీద ఉన్న కోయలమ్మ పాటకు ఎవరు నేర్పారు ఏమీ ఎరుగని చంటి పాప అమ్మానేట్లా ఎడవగలిగింది ఆ పాట వింటూ ఉంటే ఓ కమ్యూనికేషన్ స్కిల్స్ పుట్టిన ప్రతి క్షణం నుంచి చివరి వరకు కూడా అది జరుగుతూనే ఉంటుంది ఇది ఎవరో కాదనేది లేదు పూర్తిగా నేర్చుకోనే మనం చేయాలంటే సాధ్యపడే పని కాదు నేర్చుకోవడం మొదలెడితే చాలా పెద్ద సబ్జెక్ట్ ఏది అంత మామూలైన సబ్జెక్ట్ అయితే కాదు అని మనం భయపడాల్సిన అవసరం కూడా లేదనేది మనకు ఆ సినిమా పాటే చెప్తా ఉంది మనం అందరం కమ్యూనికేట్ చేస్తానే ఉంటాం అంటే కమ్యూనికేట్ చేయాలి అంటే అసలు మనకి ఏమే ఉంటాయి అవసరాలు ఏంటి ఎందుకు మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఆలోచించాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్సే ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉపయోగపడుతుంది మనం ఆలోచిస్తే మన దేశంలో వెంకయ్య నాయుడు గారు కేవలం ఆయన ఉపన్యాసం మూలానే ఉపరాష్ట్రపతి స్థాయి వరకు ఎదగలిగారంటే ఆయనకు ఉపన్యాసం చాలా ఫెచింగ్ ఇచ్చింది అలానే ప్రధానమంత్రి ఆయన ఒక మనకందరికీ తెలుసు ఏ స్థాయి నుంచి వచ్చారనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు అంత ఉన్నత స్థాయికి ఎదగలిగారు అంటే ఆయన కమ్యూనికేషన్ స్కిల్స్ దానికి కారణం అంటే ఆశ్చర్యం అయితే లేదు అలానే ట్రబుల్ షూటర్స్ కూడా ఉంటారు కేవలం మాట్లాడటమే కాదు మాట్లాడకుండా ఏ పార్టీలో అయినా అంటే కేవలం పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడిన ట్రబుల్ షూటర్స్ ఇంట్లో కూడా ట్రబుల్ షూటర్స్ అవసరం ఉంటుంది అలాంటి ట్రబుల్ షూట్ చేయాలి అంటే కేవలం కమ్యూనికేషన్ వల్లే సాధ్యపడుతుంది తప్పితే ఇంకా ఏ రకంగా మనం చేసే పని ఉండదు కాబట్టి అంత విలువైనటువంటిది ఎందుకంటే చాలా బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి కొంచెం చెప్పుకుంటూ పోతా ఉన్నా అంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అంత గొప్ప స్థాయికి అంటే గృహాన్ని నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగే ప్రతి వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం ఉంటుంది అనేది వాస్తవం అయితే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అది పబ్లిక్ స్పీకింగా పర్సనల్ స్పీకింగా అంటే అది జోన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది మనకు బాగా క్లోజ్గా అంటే ఒక 1.5 feet లోపల అంటే ఇంత దూరంలో ఉన్నట్లయితే అది ఇంటిమసీ జోన్ అంటాం అప్ టు 4 feet ఉన్నట్లయితే పర్సనల్ జోన్ అంటాం అప్ టు 12 feet అయితే సోషల్ జోన్ అంటాము అబౌవ్ 12 feet అంటే పబ్లిక్ జోన్ అంటాము అంటే ఈ ఇంటిమసీ జోన్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ మాటలు ఉండవు బాడీ లాంగ్వేజే పనిచేస్తూ ఉంటుంది అంటే బాడీ లాంగ్వేజ్ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దాన్ని డిస్కస్ చేద్దాము అక్కడ ఎక్కువ బాడీ లాంగ్వేజ్ పనిచేస్తూ ఉంటుంది పర్సనల్ జోన్ ఉన్నప్పుడు మనం మాట్లాడేది ఇతర మనిషికి మాత్రం వినపడాలి తప్పితే అంతమించి బయటకు వినపడకూడదు సోషల్ జోన్ అయితే క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి మీరు క్వశ్చన్స్ చేయటమో నేను ఆన్సర్స్ చెప్పడమో నేను క్వశ్చన్స్ చేయటం మీరు ఆన్సర్స్ చెప్పడమో అది సోషల్ జోన్లో జరుగుతూ ఉంటుంది అలా కాకుండా పబ్లిక్ జోన్ అంటే ఇంకా క్వశ్చన్స్ వేసే అవకాశం ఉండదు అవసరం వస్తే దాన్ని మైకులు కూడా ఉపయోగిస్తూ ఉంటాం ఒక 12 feet దాటితే ప్రశ్నలు ఆన్సర్లు ఇవన్నీ చెప్పడం చాలా కష్టమైన పని ఉంటుంది కాబట్టి ఆ జోన్ను బట్టి మన వాయిస్ ఎంత పెంచాలి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం ఆ కోణంలో కూడా మనం ఆలోచించక తప్పదు కమ్యూనికేషన్ స్కిల్ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది లాంగ్వేజ్ రోల్ ఓన్లీ 7% మాత్రమే ఉంటుంది లాంగ్వేజ్ రోల్ 7% వాయిస్ ఎప్పుడు పెంచాలి ఎప్పుడు తగ్గించాలి ఎప్పుడు గ్యాప్ ఇవ్వాలి వీటన్నిటి రోల్ 38% ఉంటుంది మరి బాడీ లాంగ్వేజ్ రోల్ 7+38 48 పోతే 45 పోతే 55% బాడీ లాంగ్వేజ్ రోల్ ఉంటుంది మామూలుగా మాట్లాడేవాళ్ళు కానీ లేకపోతే కమ్యూనికేషన్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ చాలా తక్కువ మంది కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్ గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది అందరూ సబ్జెక్ట్ ఏం రాసుకోవాలా ఏం ప్రజెంట్ చేయాలా ఈ ప్రాక్టీసే సరిపోతే తప్పితే బాడీ లాంగ్వేజ్ గురించి పెద్ద మనం ప్రాక్టీస్ చేయం కానీ రోల్ దేనికి ఎక్కువ ఉందా అంటే బాడీ లాంగ్వేజ్కే ఎక్కువ ఉంది అది దృష్టిలో పెట్టుకొని మనం చేయాలి అంటే మనకున్న డిస్టెన్స్ని బట్టి అది సోషల్ జోన్లో ఉన్నాడా పర్సనల్ జోన్లో ఉన్నాడా ఇంటిమసీ జోన్లో ఉన్నాడు చూసి వాయిస్ని పెంచడం తగ్గించడం బాడీని అప్లై చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా అసలు కమ్యూనికేషన్ అంటే ఒక 3 విషయాలు మనం గమనించాలి డెఫినేషన్ ఒకసారి చెప్పుకొని ఆ 3 అంశాలకు వెళ్దాం డెఫినేషన్ ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఐడియాస్ ఇన్ఫర్మేషన్స్ ఫ్యాక్ట్స్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే అంటే ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి అర్థమయ్యే రీతిలో
ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కమ్యూనికేట్ చేయటమే కమ్యూనికేషన్ స్కిల్స్. అయితే ఎప్పుడు కమ్యూనికేషన్ కంప్లీట్ అవుతుంది, పూర్తి అవుతుంది అని ఒకసారి ఆలోచిస్తే, కమ్యూనికేషన్ ఇస్ కంప్లీట్ వెన్ ద రిసీవర్ అండర్స్టాండ్స్ ఇన్ ద సేమ్ సెన్స్ అండ్ స్పిరిట్ వాట్ కమ్యూనికేటర్ ఇంటెండ్స్ టు కన్వే. ఓకే, ఎవరైతే కమ్యూనికేటర్ చెప్పాలనుకుంటున్నాడో ఆ చెప్పాలనుకున్నది, చెప్పాలనుకున్న వ్యక్తి యొక్క స్పిరిటు ఏదైతే సెన్స్ ఉంటుందో ఆ సెన్సు ఎదుటి వ్యక్తికి చేరినప్పుడు మాత్రమే అది కమ్యూనికేషన్ కంప్లీట్ అనేది లెక్క. అంటే ఇక్కడ నేను చెప్పుకుంటూ పోతా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు, ఎదుటి వాళ్ళని గమనిస్తూ మాట్లాడాలా. ఎంత కమ్యూనికేటర్ ఎంత అవసరమో రిసీవర్ కూడా అంతే అవసరం. రిసీవర్ని ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడగలుగుతామో అప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ కంప్లీట్ అవుతుంది. తప్పితే నేనేదో చెప్పుకుంటూ పోతా అంటే మాత్రం అది సాధ్యపడే పని కాదు, కమ్యూనికేషన్లో చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏముంటుంది, కమ్యూనికేటర్ ఉంటాడు, రిసీవర్ ఉంటాడు, మధ్యలో ఒక వెహికల్ ఉంటుంది. మై సపోజ్ మైక్ అనుకోండి, ఆ మైక్ సరిగా పనిచేయకపోతే కూడా ఈ కమ్యూనికేషన్ చేరే అవకాశం ఉండదు. అంటే ఈ మధ్యలో ఈ వాహకం ఉంటుంది, కమ్యూనికేటర్ ఉంటాడు, రిసీవర్ ఉంటాడు. ఏదైతే ఏ సెన్స్ అయితే ఉంటుందో ఆ సెన్స్ అక్కడ చేరాలి. అలా చేరాలి అన్నట్లయితే కమ్యూనికేటర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రిసీవర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంటే ఎదుటి వ్యక్తి మన మాటలు వినాలి అంటే ఎదుటి వ్యక్తి ఏ మూడ్లో ఉన్నాడో మనం గమనించగలగాల. ఇందాక చెప్పా ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం, డ్యూయట్ సాంగ్స్ మనం వింటూ ఉంటాం. డ్యూయట్ సాంగ్స్ వింటూ ఉంటే ఒక హీరో ఏదైతే చేస్తాడో, కథానాయకుడు ఏ పని చేస్తాడో, కథానాయకురాలు కూడా అదే పని చేస్తూ ఉంటుంది. మూమెంట్స్ వచ్చేటట్టు ఇది డ్యాన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. అంటే ఏంటంటే ఎదుటి వ్యక్తి బాడీని బట్టి, మన బాడీని మ్యాచ్ చేస్తే దాన్ని మ్యాచింగ్ అంటారు, దాని ముందు మిర్రరింగ్, ఎదుటి వాడ బాడీని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలా, ఆ బాడీ తగ్గట్లు మనం ఫేస్ చేయాలి, అదే బాడీ తీసుకురావాలా. తర్వాత లీడింగ్ అంటూ ఉంటారు, అంటే మనం మూమెంట్ చేస్తుంటే మనకు తగ్గట్లు వాడు కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉందనేది మనం ముందు గమనించాలి. ఆ తర్వాత కమ్యూనికేట్ చేస్తే అది దాని ఫలితం ఉంటుందన్నమాట. అట్లానే ఎదుటి వ్యక్తి అసలు ఏ మూడ్లో ఉన్నాడు, దీనిలో ఇంకొక టాపిక్ ఉంటుంది ట్రాన్సాక్షన్ అనాలిసిస్ అని. ప్రతి వ్యక్తిలో కూడా చైల్డ్ మెంటాలిటీ ఉంటుంది, అడల్ట్ మెంటాలిటీ ఉంటుంది, పేరెంట్ మెంటాలిటీ ఉంటుంది. ఏ మెంటాలిటీలో ఉన్నాడో చూడాలి. ఆ మెంటాలిటీని బట్టే మనం ప్రవర్తిస్తే అతను రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు అతను మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి ఏం కావాలనుకుంటున్నాడో అది మనం బాగా గమనించగలిగి ఉండాలి. అదే మనకు కావాలనుకున్నది మనం చెప్పగలిగినప్పుడే అతను దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు, లేకపోతే కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉండదు. అది మనసులో పెట్టుకుని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కమ్యూనికేషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటన్నిటికన్నా ముందు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఐస్ బ్రేకింగ్ అంటాం. ఐస్ బ్రేకింగ్ అంటే ఎదుటి వ్యక్తిని మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడే సందర్భంలో మనం ఎట్లా పలకరిస్తాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్. దీనిలో ట్రాన్సాక్షన్ అనాలిసిస్లో స్ట్రోక్స్ అని ప్రత్యేకించి ఒక సబ్జెక్ట్ ఉందన్నమాట. ఆ టాపిక్ని మనం స్టడీ చేస్తే ఐస్ బ్రేకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సపోజు ఒక భార్యాభర్త ఉంటారు, భార్య ఏం చేస్తుందంటే వీడు భార్యాభర్త ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళాలనుకుంటారు. షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు జనరల్గా మగవాళ్ళు ఎప్పుడు ప్యాంట్ షర్ట్ వేసిన ధనమంటూ బయటకు వెళ్ళగలుగుతారు, అదే లేడీస్ అయితే కొంచెం జాగ్రత్త టైం తీసుకుంటూ ఉంటారు. బయటకు వెళ్ళాలని కూడా భర్త ఏం చేస్తే మాట వాచి చూస్తూ ఉంటాడు. భార్య ఏం చేస్తుంటుందంటే తనంత రెడీగా ఉన్నాను లేదు చూస్తుంది. చూసి అంతా అయిన తర్వాత రెండు మూడు సార్లు వాచి చూసుకుంటూ ఉంటాడు భర్త. భార్య ఏం చేస్తుందంటే తనంత పూజ చేసిన బయటకు వచ్చిన తర్వాత అవన్నీ కాస్త సవరించుకుంటూ ఏమండి ఎట్లా ఉందండి అని అడుగుతుంది. వెంటనే భర్త ఉన్నాడు ఉన్నలే గంగిరెద్దులాగా అన్నాడు అనుకోండి, ఎంత ఫీల్ అవుతుంది ఆమె, కమ్యూనికేషన్ ఏమైంది? అలా కాకుండా నువ్వు చాలా బాగుంది, ఈ చీర ఎప్పుడు కొన్నాం మనం అన్నట్లయితే మీరే కదండి కొన్నారు, అప్పుడే మర్చిపోయారా మీరు, మీరు అన్నీ మర్చిపోతారండి, మీ సెలక్షన్ వండర్ఫుల్గా ఉంటుందని ఆమె కూడా కాంప్లిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరి మధ్య అట్లాంటి కాంప్లిమెంట్ ఉన్నప్పుడు కమ్యూనికేషన్ సక్సెస్ అవుతుంది. లేకపోతే వాళ్ళిద్దరి మధ్య జరిగేది ఏంటంటే క్రాస్ ట్రాన్సాక్షన్ అంటాం అన్నమాట. మళ్ళీ బజార్కి వెళ్ళి ఇంటికి వచ్చేంతవరకు కూడా అలానే ఉంటుంది, తప్పితే కలిసిమెలిసి ఉండే పరిస్థితుంది. చిన్నపిల్లలు వస్తారు, ఓ పలక మీద ఏదో బొమ్మ వేసుకొని వస్తాడు, డాడీ నేను ఏనుగు బొమ్మ వేసా అంటాడు. ఏ నీ బొందేం కదరా, ఏనుగు ఇట్లా ఉంటుందా అంటే వాళ్ళు ఉన్న ఆర్ట్ నశించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వాడిని ఎప్పుడు అదే భలే బాగుందిరా చూడవే మనవాడు ఏనుగు బొమ్మ వేసాడు అని చెప్పగలిగినప్పుడు మంచిగా ఆనందంగా రిసీవ్ చేసుకుంటాడు, ఆ రకంగా కమ్యూనికేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి అలానే కొంతమంది ఏం చేస్తారంటే ఒక కొత్త వాచ్ కొనుక్కున్నాం అనుకోండి, మాటమాటిగా వాచ్ వెనుక చూస్తూ ఉంటారు. అది మనం గమనించగలగాల, ఏంటండి టైం ఎంతైంది, ఈ వాచ్ భలే ఉంది అంటే అతను ఏదైతే ఆశించాడో తను కొనుక్కొని పెట్టుకున్న వాచ్ని గుర్తించాలని ఆలోచిస్తాడు.
అది మనం గుర్తించి మనం చేసినప్పుడు మన కమ్యూనికేషన్ చాలా హ్యాపీగా రిసీవ్ చేసే అవకాశం ఉంటుంది. అతను కూడా అట్లా ఉంటుంది. అలా నేను కొంత సెంటర్ రాసుకున్నాడు అనుకోండి, ఇలా చూసుకుంటూ ఉంటాడు, ఎవడో నన్ను గుర్తించాలా నేను రాసుకున్న సెంటర్ ఎట్లా ఉందని. ఏంటండి భలే ఉంది మీ సెంటు, ఎక్కడ ఇచ్చాయంటే దాని గురించి 5 నిమిషాలు చెప్పే అవకాశం ఉంటుంది. అలానే మన గృహప్రవేశానికి వెళ్ళినా లేదా ఎక్కడ భోజనానికి వెళ్ళినా భోజనం పెట్టారనుకోండి, దాంట్లో టేస్ట్ ఎట్లా ఉందో వాళ్ళకి చెప్పొచ్చు. ఒక్క మాట అన్నదాత సుఖీభవ అన్నాం అనుకోండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. మళ్ళీ పిలిచినందుకు ఒక ఆనందం కలుగుతుంది కదా, మీ వంటలన్నీ చాలా బాగున్నాయని చెప్తే ఎంత ఆనందపడతాడు. అవన్నీ ఏం లేకుండా దీన్ని బయటకు వస్తే ప్రయోజనం ఏంటి. అలానే గృహప్రవేశం ఉంటుంది, ఒక్కసారి అలా చూసి దాని గురించి మనం మెచ్చుకోగలిగింది ఏమైనా ఉంటే, నెగిటివ్ పాయింట్స్ కాకుండా పాజిటివ్ పాయింట్స్ మనం ఎప్పుడైతే గుర్తుంచుకొని చెప్పగలుగుతామో అప్పుడు మనం చెప్పినట్లయితే కమ్యూనికేషన్ బెటర్గా ఉంటుంది, జీవితంలో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ప్రత్యేకించి నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ట్రైనింగ్ అవ్వాలంటే గ్యారంటీగా ట్రైనింగ్ అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు దాని మీద మనం కమాండ్ బాగా సంపాదించాలనుకున్నట్లయితే డెఫినెట్గా మనం ట్రైనింగ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కరోజు 2 రోజులు అవ్వదు, ప్రాక్టీస్ చేస్తే వస్తూ ఉంటుంది. ఈ ఏదైతే బాడీ లాంగ్వేజ్ అనుకున్నామో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి, బాడీ లాంగ్వేజ్ విషయం. ఎందుకంటే మేము చెప్తూ ఉంటాం, ఇందాకే చెప్పే వాయిస్ రోల్ కన్నా వచ్చి బాడీ లాంగ్వేజ్ రోల్ ఎక్కువ 55% ఉంటుంది అని. దానికి ఒక ఉదాహరణ చెప్తుంటాం, మేము మామూలుగా ట్రైనింగ్ క్లాసులో ఫస్ట్ టెస్ట్ చేసే పరిస్థితి ఒకటి ఉంటుంది, దానిలో అంటూ మీరు చూడండి మీరేం చే నేనే మీరు కూడా ఒకసారి పరీక్షించుకుని చూడండి, వేరే వాళ్ళని అడిగి చూడండి, నేనేం చెప్తున్నానో మీరు అది చేయాలి, నేనేం చెప్తున్నానో మీరు అది చేయాలి. అంటే నేను ఏదైతే భాష ఉపయోగిస్తానని చెప్తున్నానో ఆ భాష మీరు ఉపయోగించాలి, మీరు ఆ పని చేయాలని చెప్తున్నా. అలా చెప్పేసి ఏం చేస్తానంటే టచ్ యువర్ హెడ్, టచ్ యువర్ ఫోర్ హెడ్, టచ్ యువర్ నోస్, టచ్ యువర్ చెస్ట్ అంటే వాళ్ళు కూడా నాలాగానే ఇక్కడే చేయి పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీ నిజ జీవితంలో కూడా అబ్జర్వ్ చేసి చూడండి అట్లా. కానీ చెస్ట్ అంటే ఇక్కడ కదా ఉండేది, కానీ నేను ఏం చేశానో వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఏ నాలెడ్జ్ వచ్చినా పంచజ్ఞానేంద్రియాల ద్వారా రావాల్సిందే. పంచజ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం. కళ్ళ ద్వారా వినడం చూడటం ద్వారా 84% రిసీవ్ 94% మనం రిసీవ్ చేసుకున్నాం. మిగతా జ్ఞానేంద్రియ వల్ల 6%. అంటే సినిమాలు చూసినా లేదా టీవీలు చూసినా ఎందుకు మనకు గుర్తుంటుంది అంటే ఇదే కారణం, మనం చూసి నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాళ్ళు మనం ఏమైతే చేస్తున్నా అదే అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి అది మనం చేయాల్సింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి, అదేమంటే ఇది వాస్తవంగా జరిగినటువంటిది. అమెరికాలో 1960 సెప్టెంబర్ 26 అప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి, రాష్ట్ర ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఆ ఎలక్షన్లో రిచర్డ్ నిక్సన్ అని చెప్పేసి అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తూ ఉంటాడు, జాన్ ఎఫ్ కెనడీ డైరెక్ట్గా ప్రెసిడెంట్గా పోటీ చేస్తూ ఉంటాడు. అక్కడ రేడియోలో మాట్లాడుతూ ఉంటారు, టీవీల్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఏమవుతుందంటే రేడియోలో మాట్లాడినప్పుడు అప్పటిదాకా వైస్ ప్రెసిడెంట్గా నిక్సన్ బ్రహ్మాండంగా మాట్లాడతాడు, అందరూ కూడా మెచ్చుకుంటారు, గ్యారంటీగా నిక్సన్ గెలుస్తాడని చెప్పుకుంటారు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఆ తర్వాత చిన్న యాక్సిడెంట్ జరిగి మోకాలు పుండు పడుతుంది. ఆ మోకాలు పుండు పడటం వలన ఇంజరీ మూలన అతను సరిగ్గా నుంచోలేడు. టీవీ స్పీచ్ వచ్చేటప్పటికీ అతను దానికి దాచిపెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అతనికి కావాల్సినటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేడు. ఆ రకంగా చేయడం మూలన అతను ప్రెసిడెంట్ పదవిని ఓడిపోవడం జరుగుతుంది. అంటే ఏమంటే అంతకుముందు రేడియోలో బాగా మాట్లాడిన అతను, అంతకుముందు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న అతను, అంతకుముందు వైస్ ప్రెసిడెంట్గా చేసిన అతను వ్యక్తి కూడా గ్యారంటీ గెలుస్తాడు అనుకున్న వ్యక్తి బాడీ లాంగ్వేజ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల అలా ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే అంత విలువ ఉంటుందన్నమాట. ఇవన్నీ గమనించి మనం జీవితంలో ప్రాక్టీస్ చేస్తే ఎంత ఉన్నత స్థాయికి ఎదిగిన అవకాశం ఉంటుంది. మనం ఒక ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే మనం ఇంకా వేరే వాళ్ళకు కూడా సహాయం చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ స్థాయి ఉన్నత స్థాయి కాకుండా గృహంలో కూడా మన కమ్యూనికేషన్ స్కిల్ మీద బాగా మనకు కమాండ్ ఉన్నట్లయితే మన ఇంట్లో కూడా ఆనందంగా అనుభవించవచ్చు. కాబట్టి దీని గురించి ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని, అంటే ఇంకా చెప్పాల్సిన చాలా ఉన్నా కూడా టైం తక్కువ ఉంది కాబట్టి మీరు శ్రద్ధ తీసుకొని దీన్ని కూడా కమ్యూనికేట్ చేసి బాగా దాని మీద ట్రైనింగ్ పొంది మంచి భవిష్యత్తుని మీరు పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను కదలిక వారికి.